జీలకర్ర ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి, ప్రతి భారతీయులకి పరిచయం ఉన్నటువంటి ఒక తాలింపు దినుసు. అయితే జీలకర్రని కేవలం తాలింపు దినుసుగానే కాదు, దీన్ని ఒక ఆహార ఔషధం కింద కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడుకుంటే ఆరోగ్యరీత్యా మీకు చాలా మేలు జరుగుతుంది, అనేక సమస్యలు మీరు తగ్గించుకోవచ్చు. ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, ఇది ఈ వీడియోలో మనం వరుసగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జీలకర్ర వల్ల అనేక లాభాలు, ఒకటి కాదు రెండు కాదు. షుగర్ తగ్గాలన్నా, ఇమ్యూనిటీ పెరగాలన్నా మీరు ఈ జీలకర్రని ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. జీలకర్రని తాలింపు కోసం మాత్రమే చాలామంది పరిమితం చేస్తూ ఉంటారు, కానీ తగిన రీతిలో మీరు దీన్ని ఉపయోగిస్తే అనేక ప్రయోజనాలున్నాయి. జీలకర్రని ఎలా వాడాలి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటి పూపుల పెట్టులో తప్పనిసరిగా ఉండేటటువంటి జీలకర్రకి అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మామూలుగా వంటలకి రుచినిస్తుంది, అంతేకాదు చక్కటి సువాసనిస్తుంది. అయితే ఇంతేకాదు, దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది దీని ప్రత్యేకత. అయితే దీన్ని ఒక ఆహార ఔషధం కింద మాత్రమే వాడాలి మీరు, అంటే పరిమితంగానే వాడాలి. అప్పుడు దీంట్లో ఉండేటటువంటి ఔషధ తత్వాలు మీకు అందుతాయి, అలాగే సరైన పద్ధతిలో కూడా వాడుకోవటం చాలా ముఖ్యం. మరి ఎలా వాడుకోవాలి, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, వంటకాలలో అసలు జీలకర్ర పాత్ర ఏమిటి, ఎందుకు వాడతాం జీలకర్రని, ఇది ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, మనం వంటలు వండేటప్పుడు జీలకర్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. జీరా రైసు ఇలాగా జీలకర్రని వేసి వండుతూ ఉంటారు. తాలింపులో మాత్రమే కాకుండా వంటలు రుచిగా ఉండటం కోసం జీలకర్రని ఉపయోగిస్తూ ఉంటాం. బిర్యానీ, పిండి వంటలు, అనేక రకాల కూరలలో ఈ జీలకర్రని, జీలకర్ర పొడిని వాడుతూ ఉంటాం. ఇవి వంటకాలకి మంచి సువాసనిస్తాయి, అలాగే రుచినిస్తాయి. రుచి అనేది చాలా ముఖ్యం, అది ఏదో ఆనందం కాదు రుచి అనేది. అక్కడ ఏం జరుగుతుందంటే, రుచి వల్ల సెలైవేషను అంటే లాలాజలం అనేది స్రవిస్తుంది. లాలాజలం స్రవిస్తే దాంట్లో సెలైవరీ ఎమైలేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆ పిండి పదార్థాన్ని అక్కడి నుంచి నోటి నుంచే అరిగించడం అనేది మొదలు పెడుతుంది. ఇంతటి ప్రయోజనాలు ఈ రుచికున్నాయి. రుచినిచ్చేది జీలకర్ర, జీర్ణశక్తిని పెంచేది ఈ జీలకర్ర. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వంటకాల్లో జీలకర్రని పొడి రూపంలో వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా తగ్గించవచ్చు, ఇది అధ్యయనంలో తేలింది. అయితే అసలైన విషయం ఏంటంటే, మరి ఇది వంటల్లో సరే కానీ ఆరోగ్యానికి మేలు చేయటంలో జీలకర్ర పాత్ర ఏమిటి, ఇది తెలుసుకోవాలి. జీలకర్రని వంటకాలకు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కూడా వాడుకోవచ్చు, ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే జీలకర్రలో ఐరన్ ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ ఉంటుంది, ఇంకా కాల్షియం ఉంటుంది, సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. అలాగే కాలేయంలో పైచరసం తయారవడానికి జీలకర్ర సహాయపడుతుంది. కడుపు నొప్పి, దిరేచనాలు, అలాగే మహిళల్లో మార్నింగ్ సిక్నెస్, మెయిన్గా గర్భధారణ సమయంలో ఇలాంటి వాటి నుంచి జీలకర్ర కాపాడుతుంది. ఇంకా ముఖ్యంగా నెలసరి సమస్యలతో బాధపడే వాళ్ళకి జీలకర్ర చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీంతోపాటు రకరకాల వ్యాధుల నుంచి జీలకర్ర ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఏమిటి వ్యాధులు, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇబ్బంది పెట్టేది రక్తహీనత, అంటే ఈ ఎనీమియాను తగ్గించుకోవటానికి మీరు దీన్ని వాడుకోవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ తయారీకి కావాల్సినటువంటి ముఖ్యమైన పోషకం ఏమిటంటే ఐరన్. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జీలకర్రలో ఐరన్ అనేది పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చేటటువంటి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని తగ్గించుకోవటానికి ఈ జీలకర్ర మీకు సహాయపడుతుంది. రక్తహీనతతో ఎక్కువ చిన్నపిల్లలు బాధపడుతూ ఉంటారు, మహిళలు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చిన్నపిల్లల్లో మహిళల్లో ఎనీమియా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సమస్య ఉంటే జీలకర్రని తరచుగా ఆహారంలో తీసుకోవటం మంచిది. అలాగే అతి ముఖ్యమైనది, ఈ రోజులలో మొత్తం ప్రపంచంలో ఇండియా క్యాపిటల్ అయింది, ఇండియాలో కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాలు క్యాపిటల్ అయ్యాయి ఇదే ఈ వ్యాధికి. ఈ వ్యాధే షుగర్ వ్యాధి. కాబట్టి షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఈ జీలకర్ర మీకు ఉపయోగపడుతుంది, అంటే దీన్ని కంట్రోల్ చేయడానికి ఈ మీరు దీన్ని వాడుకోవచ్చు. షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఎలా పనిచేస్తుంది అంటే, దీంట్లో ఫైబర్ ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ సస్టైన్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది కార్బోహైడ్రేట్స్. రోజువారీ డైట్లో జీలకర్రని మీరు తీసుకుంటూ ఉండాలి, దీనివల్ల మధుమేహ వ్యాధిని నివారించవచ్చు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అనేది ఈ రోజులలో అందరికీ తగ్గిపోతుంది.
దీన్ని తగ్గించుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి జీలకర్ర ఉపయోగపడుతుంది. జీలకర్రలో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి శరీరంలో చేరిన మలినాలని తొలగిస్తాయి, ఫ్రీ రాడికల్స్ని నివారిస్తాయి, అంటే వ్యాధుల బారి నుంచి తట్టుకునేలాగా ఇది జీలకర్ర చేస్తుంది. ఈ రకంగా శరీరానికి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తిని కల్పించడానికి జీలకర్ర ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? రోజు పరగడుపున జీలకర్ర వేసి కాచినటువంటి గోరువెచ్చని నీళ్ళని తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది కామన్ కోల్డ్, జలుబు. జలుబును తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీవైరల్ గుణాలు దీంట్లో చాలా ఉంటాయి. ఉండటం వల్ల జలుబు, ఫ్లూలు కలగజేసేటువంటి బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా జీలకర్ర పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీళ్ళకి జీలకర్ర, అల్లం, తేనె కలుపుకొని తాగండి. మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే చక్కటి కామన్ కోల్డ్కి కామన్ మెడిసిన్ ఇది. ఒక కప్పు కాచిన నీళ్ళకి జీలకర్ర, అలాగే అల్లం, తేనె కలుపుకొని తాగాలి టీలాగా. దీంతో జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే పైల్స్, అంటే మొలలు. మొలలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే జీలకర్రలో ఫైబర్ ఉంటుంది, దీనివల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. లాగ్జెటివ్ గుణాలు, కార్బినేటివ్ గుణాలు కూడా దీంట్లో ఉంటాయి. ఇవి మొలల వ్యాధి నుంచి ఉపశమనం కలగడానికి సహాయపడతాయి. ఇక యంగ్స్టర్స్కి ఎక్కువ ఇబ్బంది పెట్టేది, ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఈ యంగ్స్టర్స్లో వీళ్ళే కనిపిస్తూ ఉంటారు ఈ సమస్యతో బాధపడేవాళ్ళు. ఏ సమస్య ఇది? జుట్టు. జుట్టు పెరుగుదలకి జీలకర్ర ఉపయోగపడుతుంది. జీలకర్ర ఇంటర్నల్గా ఆరోగ్యానికి మాత్రమే కాదు, కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. జీలకర్రలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆయిల్ తత్వాలు, అలాగే ఇతర అంశాలు మీకు సహాయపడతాయి. ఈ జీలకర్రని ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీయాలి, లేదా నూనెకి వేసి మరిగించాలి. దీనికి ఆలివ్ నూనె సమానంగా తీసుకొని తలకు పట్టించాలి. దీంతో హెయిర్ స్టిమ్యులేట్ అవుతుంది, హెయిర్ ఫాల్కి స్టిమ్యులేట్ అయ్యి జుట్టు పెరుగుతుంది. ఈ రకంగా జుట్టు పెరుగుదలని ఇది సహాయపడుతుంది పెరుగుదలకి. జీలకర్రని ఆహారంలో కూడా తరచూ తీసుకుంటూ ఉంటే, చెప్పుకున్నాం కదా ఐరన్ ఇవన్నీ ఉన్నాయని, బట్టతల జుట్టు రావడం లాంటి సమస్యను అడ్డుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన అంగ ప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది చర్మం. ఈ చర్మ సంరక్షణకి మీకు జీలకర్ర ఉపయోగపడుతుంది. చర్మాన్ని రక్షించడానికి జీలకర్ర మీకు ఎంతో సహాయపడుతుంది. జీలకర్రలో విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్గా పనిచేసి చర్మం పైన ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాదు జీలకర్రని క్రమం తప్పకుండా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జీలకర్రని ముద్దగా దంచి ఆ పేస్ట్లాగా అవుతుంది కదా, దాన్ని ముఖానికి లేపనంలాగా పూసుకుంటే మొటిమలు, గజ్జి, సొరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకి ఇది చక్కటి ఒక మెడికమెంట్లా పనిచేస్తుంది. ఇక ఇవన్నీ చెప్పుకోవటం అనేది జీర్ణక్రియ గురించి చెప్పుకోకపోతే ఇది పరిపూర్ణం కాదు. జీర్ణశక్తిని పెంచేది జీలకర్ర కాబట్టి జీర్ణక్రియకి ఇది మీకు జీలకర్ర సహాయపడుతుంది. జీలకర్రని వేసి కాచిన నీళ్ళను కానీ, వేడి నీళ్ళకి జీలకర్రని వేసి కానీ తాగితే అజీర్తి, కడుపులో వికారం, అలాగే కడుపులో అల్సర్స్, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు వదిలిపోతాయి. ఆఖరికి కడుపులో నులుపురుగులు ఉంటే అవి కూడా అంతం అవుతాయి. జీలకర్ర జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా వాటి మీద ఇది పనిచేస్తుంది. ఇన్ని చక్కని ఉపయోగాలు ఈ జీలకర్రతో ఉన్నాయి. కాబట్టి జీలకర్రని మీరు ఒక చక్కటి ఆహార ఔషధం కింద వాడుకోండి, ఆరోగ్య లాభాలు పొందండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.